Hi. ఈ వీడియోలో రిలేటివ్ స్కేల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ టూ వీడియోస్ మేజర్ స్కేల్ అండ్ మైనర్ స్కేల్ ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, సో అది అర్థమైన తర్వాత మీకు రిలేటివ్ స్కేల్స్ అంటే ఏంటో తెలియాలి. రిలేటివ్ స్కేల్స్ అంటే మీరు ఏదో ఒక టూ స్కేల్స్ తీసుకోండి, ఒకటి మేజర్ అవ్వాలి ఒకటి మైనర్, అంటే మేజర్ స్కేల్ మైనర్ స్కేల్. ఆ టూ స్కేల్స్ ఎలా ఉండాలంటే సేమ్ నోట్స్ ఉండాలి. సేమ్ నోట్స్ అంటే మనం ప్లే చేయాల్సిన నోట్స్ సేమ్ గా ఉంటాయి. కాకపోతే ఫస్ట్ నోట్ మార్క్ అది ఏంటి అనేది చూద్దాం. రిలేటివ్ స్కేల్స్ ఉన్నట్టే రిలేటివ్ కార్డ్స్ కూడా ఉంటాయి, అవి తర్వాత చెప్తాను. ఓకే, ఇక్కడ చూడండి డెఫినేషన్ రాసిన సింపుల్ గా టూ స్కేల్స్ క్యాపిటల్ అండ్ స్మాల్ ఎం. క్యాపిటల్ ఎం అంటే మేజర్, స్మాల్ ఎం అంటే మైనర్. టూ స్కేల్స్ మేజర్ స్కేల్ మైనర్ స్కేల్ హ్యావ్ సేమ్ నోట్స్ బట్ దే స్టార్ట్ విత్ డిఫరెంట్ నోట్. అంటే ఒక టూ స్కేల్స్ ఒక మేజర్ ఒక మైనర్ తీసుకోండి. ఆ టూ స్కేల్స్కి ఎలా ఉండాలంటే మనం ప్లే చేయాల్సిన నోట్స్ సేమ్గా ఉండాలి, కాకపోతే ఆ టూ స్కేల్స్ డిఫరెంట్ నోట్తో స్టార్ట్ అవుతాయి. ఇది అర్థం అవ్వాలంటే మీకు కొన్ని పేర్ ఆఫ్ రిలేటివ్ స్కేల్స్ మీకు చూపిస్తాను, సో మీకు అర్థమవుతుంది. అప్పుడు ఫస్ట్ నేను ఒక మేజర్ స్కేల్ రాస్తాను, సి మేజర్ స్కేల్ రాస్తాను. ఇది సి మేజర్ స్కేల్, వీటికి నోట్స్కి నెంబరింగ్ ఇచ్చాను. ఇది ఒక మేజర్ స్కేల్. ఈ రిలేటివ్ స్కేల్స్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ప్రతి మేజర్ స్కేల్కి ఒక రిలేటివ్ మైనర్ స్కేల్ ఉంటుంది, అలాగే రివర్స్ ప్రతి మైనర్ స్కేల్కి ఒక రిలేటివ్ మేజర్ స్కేల్ ఉంటుంది. ఇది సి మేజర్ స్కేల్ కదా, సి మేజర్ స్కేల్కి రిలేటివ్ మైనర్ స్కేల్ ఒకటి ఉంటుంది. అంటే సి మేజర్ స్కేల్లో సిడిఈఎఫ్ జిఏబి ఈ సెవెన్ నోట్స్ ఉన్నాయి కదా, సేమ్ ఇవే సెవెన్ నోట్స్ ఇంకొక స్కేల్లో ఉంటాయి. ఇది మేజర్ స్కేల్ కదా, రిలేటివ్ స్కేల్స్ అంటేంటి మేజర్ అండ్ మైనర్ అన్న ఆ రెండు పేరు. ఇప్పుడు సి మేజర్ స్కేల్లో ఈ నోట్స్ ఉన్నాయి, సేమ్ ఇవే నోట్స్ ఇంకొక స్కేల్లో ఉండాలి, ఆ స్కేల్ మైనర్ స్కేల్ అవ్వాలి. అదేంటో మీరు చూడాలి. సింపుల్ గా మీరు ఎలా గుర్తుపట్టచ్చు అంటే మేజర్ స్కేల్లో సిక్స్త్ నోట్, సి మేజర్ స్కేల్లో సిక్స్త్ నోట్ ఏంటి ఏ. దీని మీనింగ్ ఏంటంటే మేజర్ స్కేల్లో సిక్స్త్ నోట్ ఉంది కదా ఏ, ఇక్కడ సి మేజర్ స్కేల్లో అయితే ఏ. మేజర్ స్కేల్లో మీరు సిక్స్త్ నోట్ చూడాలి. అంటే దీని మీనింగ్ ఏంటంటే సి మేజర్ స్కేల్కి రిలేటివ్ మైనర్ స్కేల్ ఏంటంటే ఏ మైనర్ స్కేల్, సింపుల్ అంతే. ఇప్పుడు మీరు ఏ మైనర్ స్కేల్ రాయండి, మైనర్ స్కేల్ ఫార్ములా యూస్ చేసి ఏ మైనర్ స్కేల్ మీరు రాయండి. ఓకే, దీనికి కూడా నెంబరింగ్ సేమ్ నెంబరింగ్ 1 2 3 4 5 6 7. ఇప్పుడు చూడండి ఏ మైనర్ స్కేల్ మీరు ఫార్ములా యూస్ చేసి రాస్తే ఇది ఏ మైనర్ స్కేల్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, సి మేజర్లో ఉన్న నోట్స్ ఏ మైనర్లో ఉన్న నోట్స్ రెండు సేమ్. చూడండి ఇందులో సి ఉంది, ఇక్కడ సి ఉంది, ఇక్కడ డి ఉంది, డిఈఎఫ్ఎఫ్జిజిఏఏబిబి. ఎగ్జాక్ట్గా సి మైనర్ స్కేల్లో ఉన్న నోట్స్ ఏ మైనర్ స్కేల్లో కూడా ఉన్నాయి. ఇందాక నేను డెఫినేషన్ చెప్పాను, ఇది ఒక పాయింట్, సేమ్ నోట్స్ ఉండాలి అన్నది ఒక పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటి, డిఫరెంట్ నోట్తో స్టార్ట్ అవుతాయి అన్నాను, సేమ్ నోట్స్. కాకపోతే సి మేజర్ అన్నది సితో స్టార్ట్ అయ్యింది, ఏ మైనర్ అన్నది ఏతో స్టార్ట్ అయ్యింది. ఓకే, చాలా సింప్లెస్ట్ ఫామ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది. సపోజ్ మీకు ఇంకొక స్కేల్ రాస్తాను, ఇక్కడ ఎఫ్ మేజర్ స్కేల్ రాస్తాను. ఓకే, ఎఫ్ మేజర్ స్కేల్, యాక్చువల్లీ ఎఫ్ మేజర్ స్కేల్ అనేది ఒక ఫ్లాట్ స్కేల్. ఇక్కడ యాక్చువల్లీ ఏ షార్ప్ రాయకూడదు, బి ఫ్లాట్ అని రాయాలి, కానీ నేను అన్ని కూడా షార్ప్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎఫ్ మేజర్ స్కేల్లో సిక్స్ నోట్ ఏంటో చూడండి. మీరు ఒక మేజర్ స్కేల్కి రిలేటివ్ మైనర్ స్కేల్ కనుక్కోవాలంటే మేజర్ స్కేల్లో సిక్స్ నోట్ చూడాలి. ఎఫ్ మేజర్లో సిక్స్ నోట్ ఏంటి, బి, అంటే ఎఫ్ మేజర్ స్కేల్కి రిలేటివ్ మైనర్ బి మైనర్. ఓకే, ఇది ఓన్లీ స్కేల్స్కి మాత్రమే కాదు కార్డ్స్కి కూడా అంతే. ఎలాగంటే ఎఫ్ మేజర్ కార్డ్కి రిలేటివ్ మైనర్ కార్డ్ బి మైనర్ కార్డ్, కానీ స్కేల్స్లో సేమ్ నోట్స్ ఉన్నట్టు ఎఫ్ మేజర్ కార్డ్లో డి మైనర్ కార్డ్లో సేమ్ నోట్స్ ఉండవు, ఒక టూ నోట్స్ మాత్రమే కామన్గా ఉంటాయి. ఇప్పుడు మీకు ఎఫ్ మేజర్ స్కేల్ వచ్చు, డి మైనర్ స్కేల్ తెలియదు. సపోజ్ ఎవరన్నా వచ్చి మిమ్మల్ని డి మైనర్ స్కేల్ ప్లే చేయని అడిగితే మీరు పెద్ద కష్టపడక్కర్లేదు, ఎందుకంటే మీకు ఎఫ్ మేజర్ తెలుసు అండ్ డి అనేది దాని రిలేటివ్ మైనర్ అని కూడా మీకు ఇప్పుడు తెలిసింది. సో మీరేం చేయాలంటే సేమ్ ఎఫ్ మేజర్లో ఏ నోట్స్ ప్లే చేస్తారో ఆ నోట్సే ప్లే చేయాలి, అండ్ ఫస్ట్ నోట్ ఎప్పుడు డి అవుతుంది, ఎందుకంటే డి మైనర్ స్కేల్ కాబట్టి ఫస్ట్ నోట్ డి, అంటే మీరు డిని సెంటర్లో చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు డి మైనర్ స్కేల్ అలా రాయొచ్చు, ఇక్కడ నుంచి చూడండి డితో స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి అలా కంటిన్యూ చేసేది, ఇదే డి మైనర్ స్కేల్. సింపుల్గా ఇదే డి మైనర్ స్కేల్. రిలేటివ్ స్కేల్స్ అంటే మీనింగ్ అది, సేమ్ నోట్స్ అంటే ఒక మేజర్ మైనర్లో అండ్ డిఫరెంట్ నోట్తో స్టార్ట్ అవుతాయి అవి. ఇందాక మేజర్ స్కేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, ఇప్పుడు మైనర్ స్కేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను రిలేటివ్ స్కేల్స్ అంటే. ఇప్పుడు ఏ మైనర్ చెప్తాను, ఎందుకంటే ఏ మైనర్ సి మేజర్ ఇవి చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే వీటిలో ఏ షార్ప్ ఉండదు ఏ ఫ్లాట్ ఉండదు. సో మీకు ఇది సింపుల్గా అర్థమవుతుంది, సి మేజర్ స్కేల్ ఏ మైనర్ స్కేల్ ఇవి బాగా అర్థం చేసుకుంటే మిగిలినవన్నీ చాలా ఈజీగా అర్థమవుతాయి. సో ఇప్పుడు ఒక మైనర్ స్కేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది ఒక మైనర్ స్కేల్. మీరు ఏ స్కేల్ రాసినా అందులో ఉన్న ఫస్ట్ నోట్ అనేది ఎప్పుడు వన్ అవుతుంది, వన్ నుంచే లెక్క పెట్టదు. సి మేజర్ స్కేల్లో సి ఫస్ట్ కాబట్టి సిని వన్తో స్టార్ట్ చేస్తాం. ఏ మైనర్ స్కేల్కి రిలేటివ్ మేజర్ ఏంటి అంటే సి మేజర్, ఇందాక నేను చెప్పాను సి మేజర్ స్కేల్కి రిలేటివ్ మైనర్ ఏ మైనర్. ఇప్పుడు రివర్స్ అడుగుతున్నాను, ఏ మైనర్ స్కేల్ రిలేటివ్ మేజర్ ఏంటి, సి మేజర్, అంటే రివర్స్. ఇందాక ఏంటి ఒక మేజర్ స్కేల్లో సిక్స్త్ నోట్ ఇన్ మేజర్ స్కేల్ సిక్స్త్ నోట్ దాని రిలేటివ్ మైనర్, మైనర్ స్కేల్లో అయితే థర్డ్ నోట్ దాని రిలేటివ్ మేజర్. ఓకే, ఇన్ మేజర్ స్కేల్ సిక్స్త్ నోట్
సిక్స్త్ నోట్ ఈస్ రిలేటివ్ మైనర్ ఆర్ఈఎల్ షార్ట్ కట్ లో రాశాను రిలేటివ్ మైనర్ ఆర్ఈఎల్ మేజర్ రిలేటివ్ మేజర్ ఓకే అలా మీరు అన్ని స్కేల్స్ కి మీరు ఫామ్ చేసుకోవచ్చు ఇంకా మీకు క్లియర్ గా అర్థం అవడానికి ఇంకొకలా రాసి చెప్తాను ఇక్కడ చూడండి నేను ఇప్పుడు మీకు సి మేజర్ ఏ మైనర్ ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ని ఇక్కడ కొంచెం ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవన్నీ నోట్స్ కీబోర్డ్ లో చూస్తే అన్ని వైట్ కీస్ ఇది సేమ్ మెథడ్ గిటార్ లో కూడా కానీ గిటార్ లో ఫ్రెట్స్ ఉంటాయి కదా సో ఆ ఫ్రెట్స్ ప్రకారం మీరు అప్లై చేసుకోలేదు నేను ఏ తో స్టార్ట్ చేసి అలా అన్ని రాసుకుంటారు నోట్స్ సి మేజర్ స్కేల్ లో ఉన్న నోట్స్ ఇప్పుడు సి మేజర్ స్కేల్ లో ఉన్న నోట్స్ ఏ మైనర్ స్కేల్ లో ఉన్న నోట్స్ ఒకటే అని చెప్పాను సేమ్ నోట్స్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ రిలేటివ్ స్కేల్స్ అంటే రెండు ఈక్వల్ స్కేల్స్ అని కాదు సేమ్ నోట్స్ స్టాఫ్ నోటేషన్ వచ్చేస్తే సేమ్ కీ సిగ్నేచర్ అంటారు కీ సిగ్నేచర్ ఒకటే ఉంటుంది సో నేను ఆ డీటెయిల్స్ లోకి వెళ్ళట్లేదు సింపుల్ గా మీరు ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే సేమ్ నోట్స్ ఉంటాయి కాకపోతే డిఫరెంట్ నోట్ తో స్టార్ట్ అవుతాయి ఆ స్కేల్స్ ఇప్పుడు చూడండి ఏ మైనర్ స్కేల్ అంటే ఏంటి మీరు ఫార్ములా యూస్ చేసుకుని రాసుకోండి ఇప్పుడు నేను బాక్స్ కొట్టిందంతా కూడా ఏ మైనర్ స్కేల్ ఏ మైనర్ స్కేల్ ఏ బి సిడి ఈఎఫ్ జి ఇప్పుడు ఏ మైనర్ స్కేల్ సి మేజర్ స్కేల్ రెండు రిలేటివ్ అన్నాం కదా అది చూడండి ఇప్పుడు ఇది ఏ మైనర్ ఇప్పుడు ఈ సేమ్ నోట్స్ యూజ్ చేసుకుని సి మేజర్ కూడా ఉంటుంది అది అలాగే చూద్దాం సి మేజర్ ఓకే సేమ్ నోట్స్ సి మేజర్ లో ఏ మైనర్ లో కాకపోతే ఏ మైనర్ అనేది ఏతో స్టార్ట్ అవుతుంది సి మేజర్ అనేది సితో స్టార్ట్ అవుతుంది ఓకే ఇంతకంటే క్లియర్ గా ఇంకా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు ఇంకా సో ఇది యాక్చువల్ గా రిలేటివ్ స్కేల్స్ అంటే మీనింగ్ ఇలాగే మీరు అన్ని స్కేల్స్ కి మీరు అప్లై చేసుకోవచ్చు సపోజ్ ఇక్కడ నోట్స్ ఉన్నాయి కదా ఇంకా ఈ తర్వాత ఏంటి ఈ ఎఫ్ జి ఏ ఇలా వెళ్తాయి ఇప్పుడు ఇందులో నుంచి కూడా ఇంకొక ఏ మైనర్ ఉంది ఏతో స్టార్ట్ చేస్తే మళ్ళీ జి వరకు ఇది ఏ మైనర్ స్కేల్ అలాగే ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ బి పెట్టాను అనుకోండి సి టు బి ఇప్పుడు ఈ సి టు ఇక్కడ ఉన్న బి వరకు ఇది కూడా సి మేజర్ స్కేల్ కాకపోతే వేరే ఆక్టివ్ ఇది ఒక ఆక్టివ్ అదొక ఆక్టివ్ మేజర్ మైనర్ ఆ రిలేటివ్నెస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీరు దాన్ని ఎలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు మేజర్ స్కేల్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే సిక్స్త్ నోట్ మేజర్ స్కేల్లో సిక్స్త్ నోట్ నుండి వచ్చే స్కేల్ సిక్స్త్ నోట్ నుండి కంటిన్యూ అయ్యే స్కేల్ అది దాని రిలేటివ్ మైనర్ స్కేల్ అవుతుంది అండ్ ఇంకొకలా గుర్తుపెట్టుకోవచ్చు ఇప్పుడు సి మేజర్ స్కేల్ అంటే సిడిఈఎఫ్ జిఏబి మళ్ళీ కంటిన్యూ అవుతుంది కదా దీని ముందు ఏముంటుంది సి ముందు బి ముందు ఏ ఇప్పుడు మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే సి మేజర్ స్కేల్లో వెనక్కి వెళ్ళండి సి నుండి వెనక్కి టోన్ నోట్స్ వెళ్తే వస్తుంది ఏ అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు లేకపోతే మీరు సెమీ టోన్స్ లేకపోతే టోన్స్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఇప్పుడు ఏకి బికి మధ్యలో ఏ షార్ప్ ఉంటుంది అంటే సి టు బి వన్ సెమీ టోన్ బి టు ఏ వన్ టోన్ అంటే ఒక సెమీ టోన్ ప్లస్ టోన్ బ్యాక్వర్డ్స్ బ్యాక్వర్డ్ వన్ సెమీ టోన్ ప్లస్ టోన్ వెళ్తే మీకు మేజర్ స్కేల్ కి రిలేటివ్ మైనర్ వచ్చేస్తుంది అలా గుర్తుపెట్టుకోవచ్చు అలాగే రివర్స్ ఇప్పుడు మైనర్ స్కేల్ టు మేజర్ అనుకోండి అప్ అంతే వన్ సెమీ టోన్ ప్లస్ వన్ టోన్ ఫార్వర్డ్ డైరెక్షన్ లో వెళ్తే మీకు దాని రిలేటివ్ మేజర్ వచ్చేస్తుంది అలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా ఇప్పుడు మీకు ఒక లిస్ట్ ఇస్తాను ప్రతి మేజర్ కి దాని రిలేటివ్ మైనర్ నేను ఇక్కడ రాసి మీకు చూపిస్తాను ఇవి ప్రతి మేజర్ స్కేల్ కి ఉన్న రిలేటివ్ మైనర్ రివర్స్ లో కూడా ఆలోచించండి ప్రతి మైనర్ స్కేల్ కి ఉన్న రిలేటివ్ మేజర్ సీట్ పక్క స్మాల్ అని పెట్టాం కాబట్టి ఇది మైనర్ ఏం పెట్టలేదు కాబట్టి ఇది మేజర్ ఒకవేళ క్యాపిటల్ అని పెడితే అది కూడా మేజర్ అవుతుంది ఏం పెట్టకపోయినా సరే మేజరే సో మేజర్ కి మీరు ఏం పెట్టక్కర్లేదు డైరెక్ట్ గా లెటర్ రాస్తే సరిపోదు మైనర్ కి మాత్రం మీరు స్మాల్ ఎమ్ తో డినోట్ చేయాలి ఓకే ఇవి 12 రిలేటివ్ స్కేల్స్ ఇవి ఇప్పుడు మీకు సపోజ్ జి మేజర్ వస్తే జి మేజర్ ప్లే చేయడం వస్తే ఈ మైనర్ కూడా మీరు ప్లే చేయొచ్చు ఎందుకంటే సేమ్ నోట్స్ కాబట్టి మీరు ఆ నోట్ పొజిషన్స్ ఎక్కడ వస్తాయి అండ్ ఫింగరింగ్ అనేది మీరు చూసుకోవాలి అంతే ఏ షార్ప్ మేజర్ స్కేల్ వస్తే మీకు జీ మైనర్ స్కేల్ కూడా వచ్చినట్టు అంటే మీరు ప్రాక్టీస్ చేయాలి ఎందుకంటే కీబోర్డ్ లో కీస్ అరేంజ్మెంట్ డిఫరెంట్ గా ఉంటుంది అంటే సెమీ టోన్ టోన్ అరేంజ్మెంట్ ఉంది కదా ఈవెన్ గిటార్ లో కూడా టోన్ సెమీ టోన్ అరేంజ్మెంట్ డిఫరెంట్ సో మీరు దానికి సపరేట్ గా ప్రాక్టీస్ చేయాలి అంటే మీకు బేసిక్ గా ఐడియా ఉంటుంది ఏ షార్ప్ మేజర్ వస్తే జీ మైనర్ కూడా మీరు అర్థం చేసుకోవచ్చు ప్లే చేయొచ్చు ప్రాక్టీస్ చేస్తే అలాగే సపోజ్ డి షార్ప్ మైనర్ వస్తే బి మేజర్ ప్లే చేయొచ్చు అంటే మీరు ఆ ఫింగరింగ్ అది ప్రాక్టీస్ చేయాలి అంటే మీకు బేసిక్ ఏం తెలుస్తుంది అంటే సేమ్ నోట్స్ అన్న విషయం మీకు తెలియాలి ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన వే రిలేటివ్ స్కేల్స్ అంటే ఈ టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను రిలేటివ్ స్కేల్స్ కీబోర్డ్ ప్లేయర్ కన్నా గిటార్ ప్లేయర్ కన్నా ఎనీ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ కి ఈ రిలేటివ్ స్కేల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రిలేటివ్ స్కేల్స్ అనేది మీరు బాగా నేర్చుకోవాలి అండ్ మీకు మైండ్ లో ఉండిపోవాలి సపోజ్ జి మేజర్ స్కేల్ కి రిలేటివ్ మైనర్ ఈ మైనర్ అలాగే ఎఫ్ షార్ప్ మేజర్ కి రిలేటివ్ మైనర్ డి షార్ప్ మైనర్ అలాగే మీకు ఏది అడిగినా మీకు మైండ్ లో ఉండిపోలేదు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ లో పెట్టండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్.